कल्याण ने डीमोरलाइज का रोजू तिट तिट पोसा पेड़ व्यभिचारी एम तगन जगन गारे प्रेम अलागे उठद नीने ब्रतकानो अलागे ब्रतकता लेदा नी रौडी पंपी मैं वे मंदिर पंपी नुवि ना बेल लाखी मान भंगा चा सर ना भार्य ना दुक दट कैंड ऑफ लेडी मई वाइफ प्रौडली ऐ कैन से इपड़ नी फैन तो प्रश्न वेचाओ कदा ना भार्य पट नैन कोई प्रश्न वेयली नी सैकोल तो प्रश्न वे कदा ने कोई प्रश्न ना कोई संधिस्ना पवन कल्याण षूटेटू वे नी पे दींट पनीवा अक्रम संबंध पेको अवरोपार निजमा कादा आ बिडल नीक पुटेद पनीवा पुटार निजमा कादा तल पटको गुरुगारे चपमटारा ओपन उड़ी इकड़ा ना भार्य समस्या का नागरिकता संप्रदाय संस्कृति विवल इधर सब्जेक्ट एवं जर्नलिस्ट जर्नलिस्ट अगर सर आगव्यालते पूर्ति माटाचा लक्ष को नहीं मध्य माटा अंत पवन कल्याण मनिवा मरे व्यक्तिगतना विन सर इंजे सब्जेक्ट राजकीय नायक पार्टी पेटवा आड़पील गुरी भार्य गुरी मान भागी माटा हाउ शेम शेम इध व्यक्तिगत विषय मानवत्व विषय समाज में भार्य चपंडी अटे अरे रे रे अरे रे 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 इंतगा इंत सेपु पवन कल्याण अने ना भार्य पड़ते सदोष का विन पवन कल्याण कुट पे इधर मुगर बाधपड़पत सर का वुर्मारदा सार नचकपोते वेल्लिपोवच्चु नेनु नचकपोते बैकाट चेयोच्चु अदे रिक्वेस्ट आगे सार इप्पुडु विनंडि मिस्टर मी पेरेंटी శ్రీశైలం వినండి నేనంటాను ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి ఇది చెప్పకర్లా నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు అది వేరే మ్యాటర్ నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు నేను తిరుగుడు గాలం అది కాదు ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను పరిశీలిస్తానని వచ్చి ప్రజల మేలు కోరతానని వచ్చేసి వీళ్ళు ఇంత బరితకించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధకి చెప్పుకొని ఇది తప్పురా విధవా నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో నీకు బాధ ఉందా నాకు అర్థం కాల ఇది చెప్పడంలో నీకు బాధ ఉందా తెలంగాణ పరువు తీసామా తెలంగాణకి దీనికి ఏంటి సంబంధం చెప్పండి ఒకసారి తెలుసుకుంటా
ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడక తుకుడా తుకుడా చేస్తున్నాడు. ఏ సార్ అప్పుడు మీరు ఏమను మాడారా? అంటే ఏంటి విజయవాడ? నేను ఇక్కడ ఓటర్ని, తెలంగాణలో 35 ఏళ్ళుతున్నా. ఇప్పుడు మీరు ఉన్నారా లేదా తెలీదు. 6 సార్లు ఓటేసా. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఏమో ఇక్కడొచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంటా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట, మీరు ఎవరికి నచ్చలేదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రిక్వెస్ట్ చెప్తున్నా, మీకు ఎవరికి నచ్చలేదో నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు. అవును, తప్పు తప్పు అనుకో. అతను ఏమైనా అనొచ్చు మనం అనకూడదు కదా. ఏం పర్లేదు సార్, మీరు కూడా తిట్టాలి తిట్టండి, వెళ్ళిపోవచ్చు. మీకు బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు సార్. ఏమండి, నేనేమంటున్నానంటే నేను ఇంత ఘోర అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. అంటే అతను ఏమైనా తిట్టచ్చు. అది నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్, ఇట్లా నువ్వు ఫ్యాన్స్ని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు? నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగుండి మీకు అండగా ఉన్నా కదా. మీ అన్నయ్యకి రాజకీయాల్లోకి లాక్కూడదు వ్యక్తిగత విషయాలు అని చెప్పాం కదా. నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంత చీపుగా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నావు? ఇదే అప్పుడు అదే అదే నిప్పుని తగిలితే ఏంటి? అదే కదా భావన. అదే నిప్పుని తగిలితే, అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా? నువ్వు వేడవ్వా? ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? నువ్వు నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా మా చెప్తున్నా, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి. నేను తప్పును అది ఎత్తి చూపించు, నీ దండం పెడతా. తప్పు అయిపోయేసరికి ఎప్పుడు తప్పు చేయనని నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను, కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా.